Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ తరం నటుల్లో అశేష అభిమానాన్ని సాధించిన నటుల్లో ముందు గుర్తొచ్చేది ముగ్గురు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు ఎన్టైగర్ ఎన్టీఆర్. వీరిలో ఎన్టీఆర్ వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రం వరుస ఫ్లాప్లతో డీలా పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితోనే రికార్డు కలెక్షన్ సాధించి మహేష్ బాబు ఎన్టీఆర్లకి అసాధ్యం అయిన రికార్డు సాధించాడు. వివరాల్లోకి వెళితే ఈ రికార్డు ఓవర్సీస్ కలెక్షన్కి సంబంధించినది. మహేష్ బాబు చివరి హిట్ శ్రీమంతుడు. ఈ చిత్రం ఓవర్సీస్లో దాదాపు 2.89 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి బాహుబలి రెండు పార్ట్స్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. కానీ ఆ తర్వాత మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం 1.16 మిలియన్ కలెక్ట్ చేయగా గత సంవత్సరం వచ్చిన స్పైడర్ 1.46 మిలియన్ కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ అయినా 1 మిలియన్ అనే ల్యాండ్ మార్క్ని ఈజీగా అందుకున్నాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్కి ఓవర్సీస్లో టాప్ గ్రాసర్గా నానుకు ప్రేమతో 2.02 మిలియన్స్తో ఓవర్సీస్లో 7వ స్థానంలో ఉంది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు నాన్నకు ప్రేమతోని క్రాస్ చేయలేకపోయాయి. జనతా గ్యారేజ్ 1.8 మిలియన్స్, జైలవకుశ 1.5 మిలియన్ సాధించాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అత్తంటికి దారేది 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన గోపాల 0.8 మిలియన్, సర్దార్ గబ్బర్ సింగ్ 1.07 మిలియన్, కాటమరాయుడు 1.16 మిలియన్ అత్తంటికి దారేదిని బీట్ చేయలేకపోయాయి. కానీ అజ్ఞాతవాసితో 2.08 మిలియన్ కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్కి హైయెస్ట్ ఓవర్సీస్ రికార్డుని ఇచ్చాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో మహేష్ భరతను నేనుతో వాళ్ళ పాత రికార్డుని బ్రేక్ చేస్తారేమో చూద్దాం. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.